సబ్బవరం పరిసర ప్రాంతాల్లో ప్రజలకు కంటి మీద గురుకు లేకుండా చేస్తున్న బెంగాల్ టైగర్ మొన్నటికి మొన్న అనకాపల్లి మండలం అడ్డుకొన్న టైగర్ అలాగే మరుసటి రోజు సబ్బవరం మండలం నాగపాడు గ్రామంలో నాలుగు మేకపోతులను చంపివేయడం జరిగింది. ఈ రోజు సబ్బవరం దగ్గర ఉన్న దేవిపురం చెక్కపల్లి జంక్షన్ పట్టీలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పులి సంచారం చేస్తుందని ఉదయాన్నే కొంతమంది రైతులకు అది కనిపించిందని గ్రామస్తులు చెప్పడంతో గ్రామాలలో ప్రజలకు ఆందోళన పట్టుకుంటుంది. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పరిసర ప్రాంతాల్లో పులి సంచారం ఉండటం వల్ల ఉదయం వెళ్లి పాలు తీసుకునే పాడి రైతులు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రజలకున్న భయాన్ని పోగొట్టాలని ఉదయం తగు చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఉన్న భయాన్ని పోగొట్టాలని ఆవును టైగర్ చంపివేసిందని రైతు ఆవేదన చెందారు. తగు చర్యలు తీసుకోవాలని వ్యక్తం చేస్తున్నారు. పంచి కరి నరసింగరావు అని నేను ఈరోజు సుమారు ఇవాళకు నాలుగు ఐదు రోజుల నుంచి పులి అని చెప్పి సుమారు కశ్యంకోట మండలం నుంచి అందరూ అనుకొని చాలా ప్రైభంతులు జనాలందరూ గురవుతున్నారు. సుమారు నిన్న మొన్న సబ్బర్ మండలం నారపాడు పంచాయతీలను నల్లరేగిపై పంచాయతీలు కూడా మేకల్ని తినేసి క్లియర్గా కనిపించింది. పులి కంపల్సరీ ఈ ఏరియాలో ఉందని చెప్పేసి అధికారులు వచ్చినా సుమారు ఎవరు వచ్చినా సరే ఈ పులి విషయంలో జాడి కనిపెట్టలేకపోతున్నారు. సుమారు ఇంకేముందిలే అడవుల్లో కదా నల్లరేగిపాలు ఏరియా నారపాడు ఏరియా చాలా పెద్ద పెద్ద అడవుల్లో అడవుల్లో అటు సైడ్ ఉంటుంది కానీ మా సైడ్ వస్తుందని సరి అనే ఆలోచన కూడా మాకు ఏ రోజు లేదు. మరి సుమారు అయితే ఈరోజు చుట్టుపక్కల సున్నంబట్టిల గ్రామం దగ్గరలోనే మన గౌరప్పారావు తాలూకా మరి దొంగలమర్రి సీతారాం దగ్గర సమీపంలోనూ మరి ఈవేళ తెల్లవారుజామున మరి ఏ టైంలో జరిగిందో తెలియదు కానీ పాపం రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల టైంలో వాళ్ళు పాలు పితుక్కొని వాళ్ళకి గడ్డి దానాది వేసుకుని ఆవులు యథావిధిగా ఎప్పుడైతే ఎలా కట్టుకున్నారో అలా కట్టుకుని ఆవుల్ని అక్కడ కట్టి వెళ్ళారు. సుమారు తెల్లవారు వచ్చేసరికి ఆవు కనిపించట్లేదని వెతుక్కుంటున్నారు. వెతుక్కుని చూస్తే కాసేపు లబద్దీపని ఎక్కడికో వెళ్ళి ఉంటుంది, మొత్తం మీద ఆవు ఊడిపోయి కన్ను ఊడిపోయి ఎక్కడికో పక్కకెక్కడికి వెళ్ళిపోయి ఉంటుందని వెతుక్కుంటున్నారు. ఆ చుట్టూ పక్కనే ఆ పులి మెడ పట్టుకుని రక్తం తాగేసి పక్కన చంపి ఆ గోతులు పడేసింది. సుమారు అలాగే పక్కన సున్నంబట్టిల దగ్గరలో కూడా ఈ ఇక్కడ ఎప్పుడైతే చంపిస్తుందని అనుమానంతో అక్కడ కూడా వెతితే కుక్కలు ఆ పెద్ద తొప్పలున్న తొప్పల దగ్గరికి వెళ్ళి వెనక్కి పారేయడం జరుగుతుంది. వచ్చేసిందా మాది బల్జిపాలెం విలేజ్ అండి. బల్జిపాలెం విలేజ్ అయితే రాత్రి 9:30 to 10 మాకు తోటలో సౌండ్ అయింది. సౌండ్ అయిన తర్వాత మాకు బొప్పాయి తోట ఉంది దేవపురం లోపల 2 కిలోమీటర్ లోపల ఉంటే అక్కడ మేము రాత్రి అంతా మేల్కొని ఉన్నాము. మేల్కొని ఉంటే మా ఆవులు అవన్నీ ఉన్నట్టయితే మంటలు వేసుకొని లైటింగ్ అంతా పెట్టుకొని అక్కడే ఉన్నాము. ఉన్న తర్వాత తెల్లవారుజాము వరకు చూసి 5 గంటలకే బొప్పాయి తోటల నుంచి మాకు కాలిబాటు ఉందండి. కాలిబాటు ఉంటే ఆ కాలిబాటు అంబడి మొత్తం అంతా చెక్ చేసుకుంటూ వస్తే ఒక కొండ పక్కకి వచ్చింది. దేవపురం లోపల కొండ పక్కకు వచ్చిన తర్వాత కొంతవరకు కాలిబాటు కనిపించిందండి. తర్వాత కనపడలేదు. కనపడకపోతే మేము తెల్లారి లేచిన దగ్గర నుంచి ఒక గంట సేపు మొత్తం అంతా చెక్ చేసినాం ఏ పక్కకి వెళ్ళిందని. అక్కడ కనపడకపోగానే మేము మళ్ళీ యావరేజ్గా ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో అంతా చూసుకున్న తర్వాత చుట్టుపక్కలంతా అటుపక్క కూడా రాలేదు. ఈ దేవపురం లోపల నుంచి ఇలాగ ఈ పక్క తిరిగింది. తిరిగిన తర్వాత ఊర్లోకి ఇన్ఫార్మ్ చేసామండి ఎంపీటీసీ గారికి వాళ్ళకి అందరికి. చేసిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళంతా వస్తారన్నారు. వచ్చిన తర్వాత ఈలోగానే మాకు ఇక్కడ దేవపురం దగ్గరలోనే రోడ్డు పక్కన ఒక ఆవుని చంపేసిందనేసి చెప్పారు. చెప్పగానే అక్కడికి వచ్చాము. మేము ప్రెజెంట్ ఇక్కడే ఉన్నామండి. దేవపురం సమీపంలో ఉంటున్నాము. 7:30 మధ్యలో ఆవును కట్టాము. పాలు ఇప్పుకొని వెళ్ళేట తర్వాత పులి వచ్చి మరి ఏమి చేసిందో తెలియడం లేదు మాకు. అంత తెల్లవారు మేము చూసేసరికి ఆవు అక్కడ లేదు. అన్ని చోట్ల వెతికాము. చేతికిన తర్వాత ఆ గోతిలో కనిపించింది. మేము అలో పలో అని ఏడుస్తూ చూస్తూ ఉన్నాము. 9:30 లోపు పాలు ఇప్పాము. పాలు ఎవరికి చెప్పలేదు. మేము తెల్లవారు పాలు ఇప్పే టయానికి పాడే వచ్చాము. చూసుకున్నాము. అప్పుడు ఆవు లేదు. ఇక్కడ మీకు ఎన్ని ఆవులు ఉన్నాయమ్మా? దగ్గర మాకు 8 ఆవులు ఉన్నాయి. ఈ ఆవు పాలు 40 రోజులు అయింది. మరి మేము ఆవుల మీద బతికే ఉండేవాళ్ళం. మరి మేము ఏదైనా పరిష్కారం చూపించాలి.